అంతలోని కనబడి అంతలోని మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం అంతలోని కనబడి అంతలోని మాయమయ్యే అల్పమైన దానిక ఆరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇలా నీ సంపదలన్నీ కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇలా నీ సంపదలన్నీ ఇంతలోని కనపడి అంతలోని మాయమయ్యి అల్పమైన దానిక ఆరాటం శాశ్వతం
ఏది కాదు నీ సొంతం, దాటిపో నీ వేళ నీ సంపదలన్నీ కనపడే మాయ అల్పమైన దానిక ఆరాటం. బాప్తీస్మం అంటే అర్థం ఏంటంటే ముంచుట లేక పాతి పెట్టుట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమవసరం? రక్షించబడిన మనకు బాప్తీస్మం అవసరం. మందిరానికి వస్తే సరిపోదు, కాలయాపన చేస్తే సరిపోదు, నీ జీవితం ఎల్ఐసి వచ్చా అంటాడు. కట్టుకో అయ్యా, కట్టుకో అమ్మా, ఏమో బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి ఎలాగ వస్తారో తెలియలేదు ఈ రోజుల్లో. కాబట్టి ఎల్ఐసి నీకు చాలా అవసరం అంటారు. ఎల్ఐసి అండి, ఏం చేద్దామండి, కడేద్దామా? కట్టేస్తాం. అవసరమైతే సండే మటన్ అన్న మానేసి కట్టేస్తాం. కానీ బాప్తీసం దగ్గరికి వచ్చేటికి వెనకలాగేస్తూ ఉంటాం కదా. యవనస్తులారా ఆలోచించండి, లేకపోతే ఏ వయసు వారైనా ఆలోచించండి. ఇంకా నువ్వు ఇంకా బాప్తీసం పొందలేదేమో, ఇంకా బాప్తీసం కొరకు వాయిదాలు వేస్తున్నావేమో, కానీ వాక్యం చెప్తుంది, ఆ నపంసకుడు అంటున్నాడు బాప్తీసము నీళ్ళున్నాయి నాకు అవసరమా అంటే అవసరమే. నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నీకు ఇప్పుడే నేనేం చేస్తాను, బాప్తీసం ఇస్తానని ఏం చేశారు వాళ్ళు? ఫిలిపు నపంసకుడు నీటిలో దిగారు, వెంటనే బాప్తీసం ఇచ్చాడు. అప్పుడు నపంసకుడు రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఈ రాత్రి సమయంలో బాప్తీసం ఎందుకు అవసరం అంటే ఒక కొన్ని సంగతులు నేను చెప్పి ముగిస్తాను. ఇక కొద్దిగా సమయం మాత్రమే ఉంది. మార్కు సువార్త మొదటి అధ్యాయం 1:4 చదవండి. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీస్మము ప్రకటిస్తుంది. చెప్పండి, మొట్టమొదటిగా బాప్తీస్మం ఎందుకు అవసరం అంటే మన పాపాలు క్షమించబడడానికి అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం క్షమించబడాలి? నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములన్నీ పారద్రోలువాడు. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములన్నీ పారద్రోలువాడు. పరమ వైద్యుడు ప్రభు యేసుడు పరిశుద్ధ నామమును సన్నుతించుమా. పరమ వైద్యుడు ప్రభు యేసుడు పరిశుద్ధ నామమును సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. హల్లెలూయా. మన దోషాలు ఏం చేయాలైనా క్షమించాలి. పడమటికి తూర్పు ఎంత దూరం అంత దూరం మన పాపములు ఏం చేయాలైనా విసిరి వేయాలి అంటే మనకేమవసరం? బాప్తీసం అవసరం. నిలబడి ఆరాధన చేస్తే పాపక్షమాపణ సరిపోదు, ఒప్పుకుంటే సరిపోదు. ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి పాపాలు పాతి పెట్టాలి. అందుకు బాప్తీస్మము పాపములు క్షమించుటకు బాప్తీస్మము అవసరం. రెండోది, బాప్తీస్మము ఎందుకు అవసరం అంటే చూద్దాం. లూకా సువార్త 3:8 చదవండి. మారు మనసుకు తగిన ఫలములు, తగిన ఫలము ఫలించుటకు కొరకేం కావాలి మనకి? మారు మనసు పొందటం. లేకపోతే మారు మనసు పొందాం, పాపాలు క్షమించబడ్డాయి, బాప్తీసం పొందాం. కాబట్టి ఇప్పుడు బాప్తీసం ద్వారా మన జీవితంలో నూతన జీవితం పొందాము అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనం మారు మనసు పొందామని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఏమవసరమంట? బాప్తీస్మము అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి, దేనికి అవసరం? పాపాలు క్షమించబడడానికి బాప్తీస్మం అవసరం. రెండు, దేనికి అవసరం? ఆ మారు మనసుకు తగిన ఫలము ఫలించటానికి అవసరం. ఒక ఆవిడ అంటాడు, బాప్తీసం పొందావా అంటే పొందానండి అయ్యగారు. బాప్తీసం పొందకముందు నేను రంగురంగు బట్టలు వేసుకునేదాన్ని అండి, బాప్తీసం పొందాక తెల్ల బట్టలే వేసుకుంటానండి, ఇది మార్పు అని చెప్పిందట. కానీ బాప్తీసం పొందాను అని రక్షించబడ్డానని చెప్పడానికి ఏముండాలి? మొదట మన మారు మనసు ఉండాలి, తర్వాత మనకు పాపాలు ఒప్పుకోవాలి, పాపాలు క్షమించబడాలి. అప్పుడు మారు మనసు పొందినటువంటి వ్యక్తిలో ఏం కనబడతాయి?
ఫలాలు కనబడతాయి, లక్షణాలు కనబడతాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వచనంలో ఉంటుంది. అక్కడ ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహము, ఈ 9 లక్షణాలే ఆత్మఫలము. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి 3 దేనికి బాప్తిస్మం అవసరం అంటే చూద్దాం. చూడండి, మా దేనికి బాప్తిస్మం అవసరం అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉందంటే రోమపత్రిక 6వ అధ్యాయం 4వచనం చదువుదాం. దేనికి బాప్తిస్మం అవసరం? చెయ్యదు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడను, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనినట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై. అది దేనికి అవసరం అంట? నూతన జీవము పొందాము కనుక ఇప్పుడు ఏం చేయాలి? పాతి పెట్టబడాలి కదా. చచ్చిన సేవని ఏం చేస్తారండి? పాతి పెడతాం కదా. అట్లాగే మన పాప జీవితాన్ని పాతి పెట్టి ఏ జీవితం పొందాలి ఇప్పుడు? నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, యేసు నన్ను ముట్టినందున. హల్లెలూయా. ఏం మారింది? ఏం మారింది? హృదయం మారింది, బ్రతుకు మారిపోయింది. ఎప్పుడు? విశ్వసించిన తర్వాత. మరి మారింది కనుక ఇప్పుడు ఏమవసరం? బాప్తిస్మము అవసరం. అంటే సచిన సేవాన్ని ఎలాగైతే పాతి పెడతామో అలాగే మన పాత బ్రతుకంతా కూడా ఏం చేయాలి? మనం పాతి పెట్టాలి. మనలో ఉన్న లోకాశలు, సినిమాలు, షికారులు, అనేకమైనటువంటి అలవాట్లు, అనేక రకమైనటువంటి పద్ధతులు, 2 పడవల మీద కాలేసే రకమైనటువంటి పరిస్థితి అంతా కూడా. అందుకే పౌలు అంటాడు, ఏడైనగా కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడలా, వాడు నూతన సృష్టి, ఇవి పాతవి గతించను. ఒక ఆయన బండి బయటికి తీసి ప్రార్థన చేసేవాడంట, నేను రక్షించబడ్డానని చెప్తున్నాడు అనమాట. బండి మీద కూర్చుని ప్రార్థన చేసేవాడట, బండి సెల్ఫ్ కొట్టి ప్రార్థన చేసేవాడట, బండి హ్యాండిల్ రేజ్ యాక్సిలేటర్ రేజ్ చేసేటప్పుడు ప్రార్థన చేసేవాడంట, బండి దిగ్గానే బూతులాడేవాడట. ఇదండి మార్పు. ఆదివారం చర్చి, సోమవారం అనేక రకాల లోకానుసారంగా జీవిస్తే మార్పు కాదు. కానీ ఎప్పుడైతే బాప్తిస్మం పొందావో నీ పాత బ్రతుకంతా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాతవి, ఆల్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే, బట్ యు ఆర్ ద న్యూ ఇన్ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. నువ్వు నూతన సృష్టి. నీ మాట క్రొత్తగా ఉండాలి, నీ బ్రతుకు క్రొత్తగా ఉండాలి, నీ ప్రవర్తన క్రొత్తగా ఉండాలి, నీ చర్యలు క్రొత్తగా ఉండాలి కదా. హంసపతి మేరీ, ఈ ఏలూరు అనుకుంటాను ఆవిడది, నెల్లూరు, యా నెల్లూరు. ఆవిడ రక్షించబడిన తర్వాత ఆమె కాలేజీకి వెళ్తుంటే 2 భార్యాభర్తలు రోజు వచ్చి ఆమె కాలేజీకి వెళ్ళే టైంలో నిలబడి చూసేవారట ఆమెని. ప్రతిరోజు అలా చూస్తున్నారు. ఒకరోజు మీకు అనుమానం వచ్చి, అంకుల్ ఆంటీ మీరు ఎందుకు అలా చూస్తున్నారు నన్ను అంటే, అమ్మా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడే నీ ముఖంలో యేసుప్రభు కనపడ్డాడమ్మా, మేము యేసుప్రభు నమ్ముకుంటున్నామని మారిపోయారంట. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ కూడా. ఎవరిని చూసారు ఆ ముఖంలో? ఆమె మారిన జీవితాన్ని చూశారు. మన మార్పు అనేకులను మార్చాలి అంటే మనం ఏం పొందాలి? బాప్తిస్మము. కొంతమంది అంటారు అందులో దిగిపోయావా అంట. నేను దిగిపోయావు? ఏం దిగిపోలేదు. ఆ మతం ఎప్పుడు తీసుకున్నాం? మతంలో కాదు, మనం వస్తాం మార్గంలోకి వచ్చాం, మార్పు చెందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆయన సినిమాకి వెళ్ళాడంట, ఎవరన్నా ఉన్నారేమో చూసుకుంటున్నాడంట, అటు ఇటు చూసుకుంటున్నాడంట. ఎవరు లేరులే, మన వాళ్ళు ఎవరు కనపడ. ఈ లోపు ఇంకొక ఆయన వెళ్ళాడు, బ్రదర్ మీరు వచ్చారా? ఏం బ్రదర్, మనం ప్రపంచం అంతా తిరగలు పెట్టి, మన దగ్గర ఫ్లైట్ ఎక్కడానికే, మనకు బస్సు ఎక్కడానికే డబ్బులు లేవు, ఫ్లైట్ అలాగే ఎక్కలేము, ఈ సినిమాలోకి వస్తే ప్రపంచం అంతా చూపెత్తారు, అందుకే వచ్చాను. అందుకే బ్రదర్ నేను వచ్చాను అన్నాడంట కదా. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినోళ్ళు? సంఘానికి వెళ్ళేవాళ్ళే, ఆరాధించేవాళ్ళు, ఏసైని ఆరాధించేవాళ్ళే. మాట మాత్రం ఏసై ఆరాధిస్తారు, కానీ ఏం మారలేదు వాళ్ళది, బ్రతుకు మారలేదు. కాబట్టి బాప్తిస్మం దేని కొరకు? నూతన జీవితం కొరకు బాప్తిస్మము అవసరం. తర్వాత బాప్తిస్మం ఎందుకు అవసరం? 4వ విషయం చెప్తున్నాను చూడండి. కొలసిల్ క్రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం.
మీరు బాప్తిస్మమందు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, పాట పాడతాం కదా. నాలుగో దేనికి అవసరం అంటే బాప్తిస్మం పునరుద్ధానము పొందడానికి. మనం పాడతాం కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు అని కదా. యేసుప్రభు వస్తున్నాడని నమ్ముతున్నాడు మీ అందరూ. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన వచ్చినప్పుడు మనము కూడా ఎత్తబడతామని నమ్ముతున్నారా? కొంతమందికి ఎత్తబడతారేమో, అందరూ ఎత్తబడరేమో. విడవబడిన వారికి శ్రమలు కాదు, మహాశ్రమలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ ఎత్తబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈపిఎఫ్ చచ్చి వాళ్ళందరూ ఎత్తబడిపోవాలా? స్తోత్రం చెప్పండి. అయితే అందరూ ఎత్తబడాలంటే ఇప్పుడు వచ్చాడు యేసుప్రభు గారు. నీకు బాప్తిస్మం ఏది ఏది? అందుకని బాప్తిస్మం అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు వచ్చినప్పుడట సమాధిలో ఉన్న మృతులే మొదట లేస్తారు. దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ టు బి రిజరెక్షన్. అంటే బాప్తిస్మం పొందకపోతే పునరుద్ధానము లేదు. నమ్మదేవుని స్తోత్రం చెప్పండి. అందుకు బాప్తిస్మము అవసరం. ఐదోది చెప్తున్నాను చూడండి. ఐదో విషయం చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. దేవుని యొక్క నామంలో చూడండి, మరొక లూకాసు వార్త 3:7 చదవండి. లూకాసు వార్త, అక్కడ ఒక మాట ఉంటుంది, ఉగ్రత రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? అంటే ఏం చెప్పించుకోమంటాం మనం? ఈ ప్రపంచానికి ఏముందంట? ఉగ్రత. అందుకే పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:5, ఈ లోకపు నటన గతించిపోవును అన్నాడు. ఏం గతించిపోతుందంట? ఈ లోకము వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అభక్తికులు అరచే రోజు, దొంగలంత దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే లేడు. అదే అదే ఆ రోజు, భూమి సగం కాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, భూమి సగం కాలే రోజు, భూమి నీరు చేదు అయ్యే రోజు, నక్షత్రం రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాథుడు లేడు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, బలము చూచి పంగ పడకుమా, ధనము చూచి దగ పడకుమా, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుంచి తప్పించే, అది అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజండి? ఉగ్రత రోజు. చెప్పండి ఏ రోజు? ఉగ్రత రాబోతుంది. 2 కీర్తన 12 అంటాడు, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదరు, ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు కదా. ఈ భూమి ఏమైపోబోతుంది? కాలిపోబోతుంది, పంచభూతం లయమైపోబోతున్నాయి. మహావేండ్రం అప్పుడు సంఘం ఉండదులేండి. స్తోత్రం చెప్పండి. మనం ఉండం. అందుకే బాప్తిస్మం పొందు.
నువ్వు బాప్తిసం పొందితే రాబోతున్న భయంకర ఉగ్రత నుంచి నువ్వేమవుతావు? తప్పించుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవి నా మాటలు కాదు, రాజాక్రిస్టియన్ మాటలు కాదు, అబ్రహం గారి మాటలు కాదు. ఎవరి మాటలు? ఇదే సువార్త అంటే, నీళ్ళు చల్లితేరా రక్షించబడు, ఆ టెంపుల్కి వచ్చి రక్షించబడు, ఏడు వారాలరా, మోకాళ్ళ మీదరా, ఒంటికాలుతోరా అంటే కుదరదు. ఇక్కడ దీపం ఉండగానే ఏం చక్క పెట్టుకోవాలి? ఇల్లు చక్క పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పండి, ఐదోది ఏంటి? బాప్తిసం దేనికి అవసరం? రాబోతున్న భయంకరమైన దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు ఏమవసరం? బాప్తిస్మము అవసరం. ఆరోది చెప్తున్నాను చూడండి. బాప్తిస్మం ఎందుకు అవసరమంటే చూడండి, మార్క్స్ వార్త 16:16లో మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం ఏమనుంది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. నమ్మనవానికి అంటే, నమ్మనవానికి శిక్ష అంటే ఏంటి? నరకం కదా. నమ్మనవానికి ఏముంది అంటే, బాప్తిసం దేనికి అవసరం? నమ్మిన వాడిని నరకం నుండి తప్పించబడతాడు. అంటే నరక శిక్ష నుంచి తప్పించుకోవాలి అంటే నీకేమవసరం? బాప్తిస్మం అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏడు, ఎందుకు బాప్తిస్మం అవసరం అంటే, లోకాసువార్త 7:30 చదవండి. ఇది దేవుని చిత్త ప్రకారంగా జరుగుతున్న దైవ సంకల్పం. బాప్తిస్మం అంటే ఎవరిది? దేవుని సంకల్పం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి సంకల్పం? గాడ్స్ ప్లాన్, ద ప్లాన్ ఆఫ్ గాడ్. కనుక దైవ సంకల్పాన్ని కాదనడానికి ఎవరికి హక్కు లేదు. బాప్తిసం అంటే నీళ్ళు చల్లడం కాదు. బాప్తిసం అంటే ఏం చేయాలా? ముంచాలా, తండ్రి ఇమ్మర్సన్ కదా. అంటే ముంచాలా దాన్ని, నిన్ను ముంచాలంటే నీ పాత జీవితాన్ని పాతి పెట్టాలా. ఒకటి, పాపములు క్షమించబడుటకు బాప్తిసం అవసరం. రెండు, నూతన జీవితం పొందడానికి బాప్తిసం అవసరం. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడడానికి దేవుని బాప్తిసం అవసరం. నరకం నుంచి తప్పించబడడానికి దేవుని బాప్తిసం అవసరం. పునరుద్ధానం పొందడానికి బాప్తిసం అవసరం. పిల్లరా, ఇలా చూస్తే అనేకమైనటువంటి ఏడు కారణాలు ఉన్నాయి. ఈ ఏడు కారణాలను బట్టి నువ్వేం చేయాలా? నేను ఆల్రెడీ పిల్లర 95లో నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం అప్పటివరకు ఎందుకు తీసుకోలేదంటే, చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్ళేవాడిని. కానీ 89 ఆ టైంలో దసరా సెలవులు వస్తాయి కదా హాస్టల్కి, దసరా సెలవులు వచ్చాయి, దసరా సెలవులు ముగించుకుని హాస్టల్కి వెళ్ళాను. అప్పటికి ఎవరూ రాలేదు ఇంకా విద్యార్థులు. నేను ఒక్కడనే, లేకపోతే ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఇద్దరం మాత్రం వెళ్ళాం. పడుకున్నాం, సరిగ్గా 4 గంటలకి ఎవరో వచ్చి చెప్పారు నాకు, మెలకు వచ్చింది ఉదయం 4 గంటలకి. ఏమొచ్చింది? మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పుడు, లేచి మోకరించి నీ పాపాలు ఒప్పుకో అన్నారు. ఎవరో నా హృదయంతో మాట్లాడుతున్నారు. అప్పుడు నేను మోకరించాను, ప్రభా నా పాపాలన్నీ క్షమించు ప్రభా అన్నాను. 95లో ప్రభు నాకు బాప్తిసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలామంది అంటారు, రక్షణ ఎప్పుడు పొందామమ్మంటే, 29వ తేదీనే మా అబ్రహం అయ్య గారు ఇచ్చారండి రక్షణ అంటారు. రక్షణ వేరు, బాప్తిసం వేరు. అబ్రహం అయ్య గారు ఇచ్చేది ఏంటి? బాప్తిసం. రక్షణ అంటే ఏంటి? నీ అంతటి నీవు విశ్వసించేదే రక్షణ. నువ్వు మారు మనసు పొందుతావే పాపాలు ఒప్పుకుని, అది రక్షణ. బాప్తిసం పొందినే కానీ రక్షణ పొందకపోతే పరలోకం వెళ్ళవు. బాప్తిసం ఉండాలి, రక్షణ ఉండాలి. రక్షణ ఉండాలి ముందు, తర్వాత బాప్తిసం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు మారాలి, అప్పుడు బాప్తిసం తీసుకోవాలి. ఎందుకు అవసరం బాప్తిసం? నువ్వు మార్పు చెందావు కనుక నువ్వు ఒప్పుకున్న పాపాలన్నీ క్షమించబడ్డానికి బాప్తిసం అవసరం. ఉగ్రతను తప్పించుకోవటానికి బాప్తిసం అవసరం. పునరుద్ధానంలో యేసుతో పాటు లేవడానికి, యేసు ఎలాగైతే సమాధిలోంచి లేచాడో, నువ్వు సమాధిలోంచి లేపబడడానికి బాప్తిసం అవసరం. నూతన జీవితం పొందడం కొరకు బాప్తిసం అవసరం. ఇవి ఏడు సంగతులు నేను చెప్పాను. దేవుని దగ్గర వేడుకుందాం, లోబడదాం, దేవుని మాట నమ్మి మరి విశ్వసిద్దాం. నమ్మిన వాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. కనుక అట్టి నిశ్చయంతో ఎదురు చూద్దాం. అట్టి కృప ప్రభు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.